పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు తన నోటి నుండి అల్లు అర్జున్ గారు బాగుండాలి అని ఒక సభలో మాట్లాడినారు. చాలా గొడవల తర్వాత, చాలా ట్రోల్స్ అండ్ ఈ రోస్ట్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారి నోట అల్లు అర్జున్ గారి పేరు వచ్చింది. ఇలా పేరు రావడం వల్ల ఇప్పుడు అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ ఇద్దరి మధ్యలో ఉన్న సమస్య తీరినట్టేనా, మీ అభిప్రాయం ఏంటి? అంటే సమస్య ఉందని వాళ్ళు చెప్పటం లేదు కదా, చిరంజీవి గాని అరవింద్ గాని. సమస్య ఉందని జనం చెప్పుకోవడమే కానీ, జర్నలిస్టులు చెప్పుకోవడమే కానీ వాళ్ళు చెప్పటం లేదు కదా. ఒకటి మాత్రం నిజం అండి, ఎవరి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి గత అనుభవాలు వాళ్ళకు ఉంటాయి. ఇటు అరవింద్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, అరవింద్ గారు చిరంజీవి గారిని ప్రేమించినట్టుగా పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించరు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా కేవలం అన్నయ్య మీద ప్రేమ, పిచ్చి భక్తి తప్ప, అలాగని అరవింద్ గారి మీద గౌరవం ఉంటుందని నేను అనుకోను. ఆయన అపోజ్ చేసిన అపోజ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి ప్రజారాజ్యంలో. కొన్ని కొన్ని వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదాలు జరిగాయి కనుక అది అయిపోయింది. దాని తర్వాత ఈయన ఒక రాంగ్ నోషన్ లో పడిపోయాడు. ఎవరు? మన అర్జున్. అంటే ఎవరినైనా ధిక్కరిస్తే బాగా పాపులర్ అవుతాం అనేటువంటి ఆలోచనలో పడి మొదటిసారిగా చిరంజీవి గారి మెగా ఫ్యామిలీ గురించి ఎంత గొప్పగా చెప్పాడు. రాను రాను మెగాస్టార్ ఫ్యామిలీకి ఆపోజిట్ గా అల్లు రామలింగి ఫ్యామిలీ ఉంది, ఆయన ఫ్యామిలీ ఉంది, అల్లు రామలింగి ఫ్యామిలీ చిరంజీవి ఫ్యామిలీ లేదు అని చెప్పేసి మాటల మీద మాటలు పెంచేసుకున్నారు అన్నమాట. అది ఆయన చెప్పాడు, ట్రోల్ చేశారు మనకు తెలియదు మొత్తానికి. అది వారంట్ ఉంది. ఇప్పుడు ఏంటంటే నాకు ఎవరు అర్జును ఈ మధ్య ఎటువంటి గొడవ ఏంటంటే, వీరి వల్ల ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి రాజకీయ నాయకుడు, ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి ఆర్టిస్ట్, మీరు ఆయనతో పోల్చుకుంటారేంటి? పోల్చుకోవాల్సిన అవసరం లేదు కదా. అసలు అల్లు అర్జున్ తాను ప్రస్తుతమే రాకూడదు అంటే మామూలు చెప్పాడనమాట. అందులో నాకు వ్యంగ్యం కనిపించేది, వ్యంగ్యం కనిపించేది. అంటే మనం సూట్ గా చెప్పుకుంటాం కదా. ఇప్పుడు మనకు ఉన్నటువంటి స్టార్స్ అందరూ కూడా పవన్ మెగా పవర్ స్టార్ అంటే అది ఒక సూపర్ అండ్ ప్రత్యేకమైన గౌరవం ఉంది. కానీ ఆయన ఎక్కడంటే నాకు కొద్దిగా బాధ. నాన్నగారు పెద్ద ఆర్టిస్టే, అల్లు అర్జున్ గారు పెద్ద ఆర్టిస్టే, తారక్ గారు పెద్ద ఆర్టిస్టే, ప్రభాస్ గారు పెద్ద ఆర్టిస్టే. అంటే అక్కడ ఏమైందంటే ఆయన అనడం బాగుంటుంది కదా, ఆయన అనడం బాగుంది. మెగాస్టార్ ఉన్నాడుకోండి, రవితేజ నాకంటే మంచి ఆర్టిస్టు, రవితేజ పెద్ద ఆర్టిస్టు, నాని పెద్ద ఆర్టిస్టు, అలా శ్రీవిష్ణు పెద్ద ఆర్టిస్టు, కార్తికేయన్ పెద్ద ఆర్టిస్ట్ అంటే కాక అది చిన్న వ్యంగ్యం అనిపిస్తుంది. అయ్యే మీరు పెద్దవారు అండి, నేను పెద్దవాడిని మీ నమస్కారం పెడితే వ్యంగ్యంగా ఉంటుంది, వ్యంగ్యంగా ఉంటుంది. రాణాబాబు అని చెప్పి ఇలా కౌగిలించుకుంటే ప్రాణ సమానంగా ఉంటుంది. కొన్ని కొంతమంది కొన్ని ఉండాలి, అది లేకపోతే యాక్సెన్స్ లేకపోతే. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ అంటే మీరే ఉన్నారు. మీరు యాక్ట్ చేస్తారంటే 100 కోట్లు ఇస్తారు వాళ్ళు, 40, 50 ఇప్పుడు 70 అంటున్నారు కానీ మీకు 100 కోట్లు ఇస్తారు. అర్థమైందా? 200 కోట్లు ఆఫర్ చేశారు పవన్ కళ్యాణ్ రీసెంట్ గా, 200 కోట్లు ఓ ప్రొడ్యూస్. కేం లేదు దానికి, ఒకవేళ అవసరం ఏంటంటే మన రాజమౌళి డైరెక్ట్ చేస్తాడు. ఆయన రేంజ్ అది, ఆయన వచ్చి నాని పెద్ద టీచర్, రైతేజ్ పెద్ద టీచర్, బన్నీ పెద్ద టీచర్ అంటే అది కొంచెం బట్టు అది మనస్ఫూర్తిగా చెప్తే బాగుండి ఉంటుంది. ఆయన మనసులో దూరి చూసావు అంటే అలాగ అనిపించింది నాకు. బట్ ఎనీవే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ తాలూకు భేదాభిప్రాయాలు తగ్గిపోతాయని మనం మనస్ఫూర్తిగా ఆశిద్దాం.